సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫైట్స్ కానీ అన్ని యాక్షన్ అంతా కొన్ని ఎలివేషన్స్ పాయింట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సురేందర్ అంటే డైరెక్షన్ చాలా బాగుంది, చాలా 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 అందరిది అందరిది చాలా బాగుంది. చిరంజీవి నచ్చాడు భయ్, చిరంజీవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి మొత్తం ఇంకా అన్ని అల్టిమేట్. సూపర్ సాంగ్స్ తక్కువ ఉన్నాయి కానీ సాంగ్ ఒక సాంగ్ చాలా బాగుంది. బీజిఎం ఇంక చెప్పక్కర్లే, మీరు ట్రైలర్లోనే చూసారు కదా, బాగా తీశారు, బాగుంది సినిమా. గురూజీగా ఉంటారు వాళ్ళకి మెంటర్గా, బాగా వాళ్ళ అనుచరుల్లో ఉంటారు. ఓవరాల్గా ఫ్రీడమ్ ఫైటింగ్ ఆ స్ట్రగుల్ అంతా, అసలు ఎలా పడ్డారు, ఆ నరసింహారెడ్డి అనే క్యారెక్టర్ ఎవరు, అదంతా బాగా చూపించారు. చాలా బాగా చేశారండి, అలా తీయడం చాలా కష్టం, ఆ యాక్షన్ చేయడం కూడా చాలా కష్టం, కానీ చివరి వరకు కూడా చాలా బాగా చేశారు. ఒక అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్ని మనం తెలుసుకున్నట్టు ఉంటుంది, బాగుంది. చాలా అద్భుతంగా ఉందండి సినిమా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, చాలా చక్కగా ఉంది. చిరంజీవి యాక్షన్ చాలా బాగుంది ఖచ్చితంగా. అంటే మనకి ఇప్పుడు 100 డేస్ పిక్చర్ లేదు కానీ 100 డేస్ సినిమాలో ఆడేది ఖచ్చితంగా బా, ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో వచ్చిన అన్ని రికార్డులు కొట్టిందని ఖచ్చితంగా చెప్తున్నాం. బాహుబలి రికార్డులు కూడా ఖచ్చితంగా తెరగతీస్తుంది, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది. ఈరోజు మనం ఇవాళ ఇలా నిల్చున్నాం అంటే ఆ రోజు ఎంతోమంది పోరాడడం వల్లే. సినిమా చూస్తే కళ్ళు చెమర్చే, ఎంత ఎంత కష్టపడ్డారా, ఎంత సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఏవో గ్రాఫిక్స్ పెట్టేసి తీసేయడం కాదు, సమాజానికి ఉపయోగపడే సినిమా. అందుకనే అనుభవం అనుభవమే, పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పాడు ఆడియో ఫంక్షన్లో, చిరంజీవి అనుభవం ఉంది ఎవరు మాట్లాడలేరని. అనుభవం అంటే అలా ఉంటుంది, ఎలాంటి కథ తీసుకున్నారు, ఎలా చేశారు. అసలు ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఉన్నాము అంటే ఆ రోజు ఎంతోమంది చేసిన ఫలితం. సినిమా చూస్తే నిజంగా నోటంట మాట రావట్లేదు, అంత చక్కని కథను ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా చిరంజీవి గారికి, సురేందర్ రెడ్డి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 350 కోట్లు పెట్టిన ప్రతి రూపాయికి కూడా, మనం 150 ఇవ్వండి, 200 ఇవ్వండి, 300 ఇవ్వండి, ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా మనకి ఈరోజు విలువ ఇచ్చే సినిమా. మొత్తం యువత అందరూ కూడా చూడాలి, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చూపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అన్న 4 రోజుల నుంచి టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాం, ఈ రోజు టికెట్స్ దొరికాయి. చూసేటప్పుడు మా ఫలితం విఫలం కాలేదన్న, సినిమా ఎక్సలెంట్, జై సైలా నరసింహారెడ్డి. ఈ ఏజ్ లో చిరంజీవి అలా చేస్తాను మీ అసలు ఊహించాలన్న, సినిమా టాప్ ఎక్సలెంట్, జై సరే నరసింహారెడ్డి. సినిమాలో ఒక ఎత్తు అయితే ఇది 151 చిత్రం, మెగాస్టార్ కెరియర్ కి ఇది లైఫ్ టైమ్ లో ఒకసారి వస్తుంది, ఎవరికి ఇలా క్యారెక్టర్ రాదు. లైఫ్ టైమ్ లో ఒక మూమెంట్ లో వచ్చిందంటే అది మన మెగాస్టార్ కి వచ్చింది. ప్రతి మెగా ఫ్యాన్ కాదు, ప్రతి ఇండియన్ కాలం లేపుకొని చెప్తాడు ఇది మన ఇండియన్ సినిమా అని. సైలా నరసింహారెడ్డి సినిమా చిరంజీవి గారు సూపర్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, డైలాగ్స్ కేక, సినిమా మాత్రం చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్ సూపర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ ఎక్సలెంట్, ఇంటర్వ్యూ సీన్ హైలైట్స్ చాలా చాలా బాగున్నాయి. అందరి ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది, ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా న్యాయం చేశారు. జై సరే నరసింహారెడ్డి చెప్తున్నా, గుండెలు బాదుకుని చెప్పే సినిమా ఇది, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. చిరంజీవి అభిమానే కాదు, ఎవరైనా క్లైమాక్స్ చూడండి, ఏదైనా చూడండి, ప్రతి అభిమాని కాళ్ళ దగ్గర వేసుకుని ఈ ఫ్యాన్ కి అభిమానిని కాదు, బట్ ఇలాంటి సినిమా చూడడం అనేది చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే ఒక దేశ నాయకుడు అంటే వాళ్ళ చరిత్రను తీయలేము, బట్ ఇలాంటి చరిత్రని ఒక సినిమా కింద ఎక్కించాడు కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంది. పిల్లలకి ముఖ్యంగా చూపించాలి. నేను ఈ సినిమా టికెట్ల గురించి 5 డేస్ నుంచి చూస్తున్నాను, నేను ఈ సినిమా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. అదే కాకుండా ప్రతి ఒక్కరికి మంచి రోల్ ఇచ్చారు, ఆ రోల్ కూడా సూపర్ ఉంది, మొత్తానికి హైలైట్ అవుతుందని సినిమా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసిన ఇంకోసారి చూడాలనిపిస్తుంది, ఎందుకంటే మన దేశం గురించి తీశారు కాబట్టి. నా రిక్వెస్ట్ ఏమంటే అందరూ కూడా వచ్చి ఈ సినిమాని పిల్లలతో సహా చూపించాలని కోరుకుంటాను. జై సైరా నరసింహారెడ్డి గురించి అందరికీ తెలియాలి, ఇప్పుడు చిరంజీవి లాంటి పెద్ద యాక్టర్స్ చేస్తే హిస్టరీ గురించి అందరికీ తెలుస్తుంది, అసలు నరసింహారెడ్డి ఏం చేశాడు, పూర్వం వాళ్ళు మనకి ఎలా, ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రీడమ్ అంతా హిస్టరీ గురించి మన అందరికీ తెలియాలి, ఒక అవగాహన రావాలి. సో దానికి హ్యాట్స్ ఆఫ్ అమితాబ్ బచ్చన్, ఓకే విజయ్ సేతుపతి అందరూ ఓకే, బట్ మెయిన్ థింగ్ ఈజ్ దట్ హిస్టరీ గురించి మన అందరికీ తెలియాలి. అది ఈ మూవీ వచ్చి అసలు ఏంటి నరసింహారెడ్డి ఆయన ఏం చేశాడు అనేది తెలుసుకోవడం కోసం ఈ మూవీ చూడాలి. న్యాయం చేశాడు మెగాస్టార్ కాబట్టి చాలా మంది ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు. మస్ట్ వాచ్ మూవీ,
యాక్షన్ ఓకే, నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే.